వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నిరమ్మ మండ్వా ఈరోజు స్పెషల్ ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టెన్సీ పర్చూరు పర్చూరు నుంచి రోజున ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయనే అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అటువైపు నుంచి చూసినట్లయితే కూడా టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు ఇప్పటికే రెండుసార్లు ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఇక ఒక సోలో ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోగలిగారు అలాంటి ఏలూరు సాంబశిరావు ఎలాగైనా ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కూడా ఆయన లెక్కలు కడుతూ వస్తున్నారు అలాంటి ఏలూరు సాంబశివరావు చెక్ పెట్టేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆమంచిని బలవంతంగా చీరాల నుంచి పర్చూరుకు తీసుకురావడం జరిగింది అయితే చీరాల్లో ఆ మంచికి మొన్నటి వరకు కూడా అక్కడ సోలోగా ఒక వ్యతిరేకత అయితే ఉందని ఒక చర్చ వస్తూ వచ్చింది ఇలాంటి సందర్భంలోనే ఈ రోజున పర్చూరులో కూడా ఆ మంచిని పూర్తి స్థాయిలో స్వాగతించే పరిస్థితి లేదన్నది వాస్తవం ఈ రోజున ఆ మంచికి వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతలంతా కూడా ఇండివిజువల్గా మీటింగ్లు పెట్టుకుంటూ ఆయన మీద తిరుగుబాటు జెండా అయితే ఎగరేస్తూ వస్తున్నారు ఇలాంటి ఒక సఫికేషన్ తనకు పర్చూరులో ఎదురవుతుంది ఈ సిచ్యువేషన్లో అసలు మామూలుగానే చీరాలను విడిచిపెట్టి పర్చూరు వెళ్లేందుకు ఆ మంచి మానసికంగా సిద్ధంగా లేరన్నది వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఆ మంచి పర్చూరు వైపు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎన్నికల నాటికి ఆయన అసలు పర్చూరు నుంచి పోటీ చేస్తారా లేకపోతే సోలోగా వెళ్తారా వేరే పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీకి వెళ్తారా అన్న కొన్ని స్పెక్యులేషన్స్ కూడా అక్కడ వస్తూ ఉన్నాయి ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి ముందుగా మనం చూసినట్లయితే ఆ మంచి కృష్ణమోహన్ అటు రోసయ్య శిష్యుడిగా ఆయన రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు రో పూర్తి స్థాయిలో రోసయ్య ప్రోత్బలంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అనుకోవాలి రోసయ్య ఆశీస్సులతోనే ఆ రోజున కాంగ్రెస్ నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చీరాల టికెట్ మీద ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది మొదటిసారి చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ రిప్రజెంట్ చేస్తూ వచ్చారు ఇక వైఎస్ మరణం తర్వాత రోసయ్య సీఎం అయిన పరిస్థితుల్లో పూర్తి ఆ కాన్స్టిటెన్సీ మీద ఒక గ్రూప్ను అయితే తెచ్చుకోవడంలో ఆ కాన్షియన్సీని అభివృద్ధి బాట పట్టించడంలో కూడా

ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ మరణం కానీ ఆ తర్వాత రోజే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలోకి అధికారం రావడం కానీ ఈ పరిణామాల క్రమంలో ఆ రోజు రాష్ట్ర విభజన అంశం తెర మీదకి వచ్చింది రాష్ట్ర విభజన అంశం తెరమీదకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆ మంచి కృష్ణమోహన్ తాను కూడా చీరాల పరిరక్షణ సమితి పేరుతోని ఒక ఓన్గా ఒక 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 సంస్థను పెట్టి ఆయన ఆ సంస్థ పేరుతో ఆ ఎన్నికల్లో పోటీకి దిగారు సో ఈ క్రమంలోనే ఆ రోజు నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ మంచి ఇండివిజువల్గా పోటీ చేసి కూడా గెలవడం జరిగింది అయితే ఈ అప్పుడున్న సిచ్యువేషన్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఆయన గెలిచాక టీడీపీ అధికారంలోకి వచ్చింది సో అప్పటి నుంచి ఆయన టీడీపీలో చీరాల పరిరక్షణ కమిటీని విలీనం చేయడం జరిగింది అప్పటి నుంచి టీడీపీ అనుబంధ సభ్యుడిగా అంటే టీడీపీ అనప్షల్ ఎమ్మెల్యేగానే అక్కడి నుంచి చీరాల నుంచి ఆ మంచి కొనసాగుతూ వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆమంచికే చీరాల టికెట్ ఇస్తుంది టీడీపీ అని కూడా పూర్తి స్థాయిలో అందరూ భావిస్తూ వచ్చారు అక్కడ ఆ మంచి ఆల్రెడీ టీడీపీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు చాలా సంవత్సరాల పాటు సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో తీరా ఎన్నికల సమయం దగ్గరికి వస్తున్న ఒక సమయంలో ఆ రోజున ఆ మంచి కృష్ణమోహన్ హఠాత్తుగా టీడీపీ మీద తిరుగుబాటు చేశారు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు ఇక అప్పటికప్పుడు అక్కడ అభ్యర్థి లేని పరిస్థితుల్లో టీడీపీకి చంద్రబాబు నాయుడు ఒక సరికొత్త వ్యూహాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఆ రోజున పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజున చూసినా గొట్టిపాటి రవి కూడా అద్దెంకి నుంచి గెలిచిన గొట్టిపాటి రవి కూడా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలో ఒకటిగా టీడీపీలోకి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి సో ఆయనకు అద్దెంకి టికెట్ అప్పటికే అనౌన్స్ చేసి ఉంది టీడీపీ అప్పటికే అద్దెంకిలో తనకి టికెట్ ఇవ్వకుండా గొట్టిపాటి రవి వైపు చంద్రబాబు నాయుడు మొగటం పట్ల కర్ణం బలరాం బలరాం లాంటి బలరాం లాంటి వాళ్ళు ఒక అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆ రోజున ఆమంజి కృష్ణమోహన్ పార్టీని వీడిన తర్వాత బలరామును బలవంతంగా ఒప్పించి మరీ చీరాలకు పంపించడం జరిగింది తాను ససిమేరా అని బలరాం వారిస్తున్న వెనుక కుడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన్ని అన్ని విధాలా కూడా బుజ్జగించి మరీ చీరాలకు పంపించారు చీరాల్లో గతంలో బలరాంకి ఉన్న ఒక వర్గం కానీ అక్కడ ఉన్న ఆయనకున్న ఒక హోల్డ్ కానీ ఆయన గెలుపుకు కూడా ఉపయోగపడిందని అనుకోవాలి స్థానికంగా ఏదైతే ఆ మంచి మీద ఉన్న ఒక వ్యతిరేకత కూడా అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఒక వేవ్లో అధికారంలోకి వస్తే చీరాల్లో మాత్రం ఆమంచి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కర్ణం బలరాం గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాం జరిగింది ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా అక్కడ ఉల్టాపల్టా ఆయన అయిన పరిస్థితి ఉంది ఎందుకంటే కర్ణం కర్ణం బలరాం అక్కడి నుంచి గెలిచిన తర్వాత కొన్ని రోజులకే ఆయన వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గే ప్రయత్నం చేశారు పలువురు ఎమ్మెల్యేలు ఎలాగైతే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లారో అలాగే బలరాం కూడా ఆ రోజున టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది గత ఎప్పుడైతే బలరాము చీరాల నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారో అప్పటి నుంచి ఆ మంచి హబా పార్టీలో తగ్గుతూ వచ్చిందనుకోవాలి అక్కడ అనఫిషియల్ ఎమ్మెల్యేగా కరణం వెంకటేష్ వ్యవహరిస్తున్న తీరు కూడా అక్కడ ఏదైతే ఆ మంచి వర్గానికి ఒక సెట్ సెట్బ్యాక్గా మారింది అటు కరణం ఫ్యామిలీకి బాలినేనితో ఉన్న ఒక సత్సంబంధాలు కానీ గతంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అంటూ కూడా జరిగిన ప్రచారం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ కర్ణం బలరాం అండ్ ఆయన ఫ్యామిలీ పూర్తి స్థాయిలో ఒక పట్టునైతే సాధించింది చీరాల మీద ఇక వేరే ఆ మంచి కూడా తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే ఉంది అయితే ఈ క్రమంలోనే అటు బలరాం వర్గంతో డే వన్ నుంచి కూడా ఆ మంచి వర్సెస్ బలరాం అన్నట్టుగా అక్కడ ఫైట్ మొదలైందని అనుకోవాలి అసలు యాక్చువల్గా ఆ మంచి ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకే బలరాం పూర్తి స్థాయిలోని వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారని ప్రచారం కూడా అప్పట్లో వచ్చింది అయితే వాళ్ళిద్దరికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది ఎలాగైనా చీరాలను తాను వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఆమంచి చేసిన సవాల్తో జగన్మోహన్ రెడ్డి కూడా అలర్ట్ కావడం జరిగింది ఈ పంచాయతీ బాల్యం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అనేక సార్లు వెళ్ళింది ఈ క్రమంలోనే మధ్య మార్గంగా ఆ మంచిని వెళ్ళాలని వెళ్లాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది పర్చూరులో చూసినట్లయితే గత ఎన్నికల్లో దగుబాటి వెంకటేశ్వర అక్కడి నుంచి పోటీ చేశారు తన కొడుకు హితేష్కు టికెట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో అతని పౌరసత్వ సమస్య కారణంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు అయితే ఆ రోజున దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయే ఎన్నికల్లో ఆ రోజున టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అలాంటి ఒక సిచ్యువేషన్లో దగ్గుబాటి పూర్తి స్థాయిలో పార్టీలో ఇన్యాక్టివ్ అయ్యారు అంతకుముందు అక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా చేసిన రామ్ ఏదైతే రామనాథం బాబు లాంటి వాళ్ళు తిరిగి పార్టీలోకి రావడం అక్కడ ఏలూరు సాంబిర్రారావు టీడీపీ నుంచి రిప్రజెంట్ చేయడం ఈ కారణం వైఎస్ఆర్సీపీలో ఆయన ఓడాక ప్రయారిటీ తగ్గిపోవడంతో పూర్తిగా తను రాజకీయాల్లో ఉండబోను అంటూ దగ్గుబాటు లాంటి వాళ్ళు పక్కకు జరిగిన పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అక్కడ ఒక అభ్యర్థి సాలిడ్ అభ్యర్థి వైసీపీకి లేరు కాబట్టి ఆ మంచి కృష్ణమోహన్ బలవంతంగా పరుచూరుకు వెళ్ళాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇలాంటి సిచ్యువే ఈరోజు ఇన్ఛార్జ్గా కూడా ఆ మంచిని అక్కడ ప్రకటించున్నారు అయితే ఆ మంచి కృష్ణమోహన్ చూసినట్లయితే ఆయనకు కానీ ఆయన బ్రదర్ స్వాములకు కానీ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అంటూ ఉంది చీరాల కాన్స్టిట్యున్సీలో రెండుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దాని ఒక పూర్తి స్థాయిలో తనకు ఒక ట్విల్డ్ చేసుకోవడంలో అటు ఓట్ బ్యాంక్ను కూడా ఆ మంచి సక్సెస్ అయ్యారని అనుకోవాలి ఆయన మీద వ్యతిరేకత గత ఎన్నికల్లో ఆయన ఓడించినప్పటికీ బట్ ఆ మంచి కంటూ కూడా ఒక వర్గం అంటే ఒక వర్గం అంటూ ఉంది ఆయన ఫ్యామిలీకి ఇటీవలే స్వాములు లాంటి వాళ్ళు జనసేన జెండాగా కప్పుకోవడం జరిగింది ఆయనకి జనసేన టికెట్ వస్తుందని ఇంకో ప్రచారం కూడా ఉంది సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఈరోజు ఆ మంచి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఫాలో అయ్యి పర్చూరుకి వెళ్ళే పరిస్థితి లేదన్నది వాస్తవం కానీ తనకు ఒక అర్జెంట్గా కాన్స్టెన్సీ కావాలి కాబట్టి ఈరోజు పర్చూరు మీద ఆయన ఫోకస్ పెట్టినా ఈరోజు పర్చూరులో కూడా ఆయనకు వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ వస్తుంది ఈ రోజు ఆయనకు వ్యతిరేకంగా పర్చూరులో వై స్థానిక వైసీపీ నేతలంతా కూడా రామ్నాథం బాబు లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఈ రోజున మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు వ్యతిరేకంగా సంఘాల మీటింగ్లు జరుగుతున్నాయి సమావేశాలు పెట్టుకుంటూ ఆ మంచి మాకు వద్దు అంటూ కూడా వాళ్ళు ఏదైతే తీర్మానాలు చేస్తున్న పరిస్థితుంది అటు చీరాల్లో వెళ్దామంటే ఆల్రెడీ రేపు రేపటి ఎన్నికల్లో కరణం వెంకటేష్కర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతూ వస్తున్నారు ఈ రోజున ఇటు పర్చూరులో పోటీ చేద్దామంటే ఏలూరు సాంబశివరావు లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు ఇక్కడ స్థానికంగా కూడా పర్చూరులో ఆ మంచుకు అంత హోల్డ్ లేదు చెప్పాలి చీరాల్లోనే గత ఎన్నికల్లో తను ఓటం పాలైన పరిస్థితుల్లో ఈరోజు పర్చూరులో అంత ఈజీగా ఆ మంచి లాంటి ఆ మంచి లాంటి వాళ్ళు గెలిచే పరిస్థితి లేదనేది వాస్తవం ఇక ఎద్దనపూడి చెనగంజాం లాంటి మండలాల్లో నుంచి కూడా ఆయనకి స్థానిక నేతల నుంచి ఒక వ్యతిరేకత అయితే ఉంది ఆ మంచి మీద ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆ మంచి పార్టీని వీడే అవకాశం ఉందనే వార్తలు వస్తూ ఉన్నాయి అవసరమైతే రేపటి ఎన్నికల్లో చీరాల నుంచే సోలోగా ఆయన ఫైట్ చేసే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా ఉంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఆ మంచిని ఒప్పించి పర్చూరులో కనుక పోటీ చేయించినట్లయితే ఏలూరు సాంశివరావుకి ఎంతవరకు కూడా ఆయన పోటీ ఇస్తారనే చర్చ కూడా ఉంది ఏలూరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోని ఆయన పూర్తి స్థాయిలోని ఎమ్మెల్యే అవ్వడం జరిగింది ప్రతి ఏదైతే మొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా టీడీపీ ఇరవై మూడు సీట్లు సాధించిన పరిస్థితుల్లో కూడా ఏలూరు సాంశివరావు దగ్గుబాటుని ఓడించి పర్చూరు నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది సో ఒక సోలో ఇమేజ్ తెచ్చుకోవడంలో ఏలూరు సక్సెస్ అయ్యారని అనుకోవాలి సో అలాంటి ఏలూరు ఈ రోజున మరోసారి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తూ ఉన్నారు రేపటి ఎన్నికల్లో అలాంటి ఏలూరు సాంబశివరావుని ఓడించి ఈరోజు ఆమంచి ఎంతవరకు అక్కడ రాగలరు అనేది కూడా వైసీపీలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది సో ఇలాంటి ఒక సఫ్కేషన్ మధ్య వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న తీరుగా ఇక్కడ రాజకీయ సమీకరణాలు అయితే తెరమీదకొస్తూ ఉన్నాయి ఇలాంటి రాజకీయ సమీకరణాల నడుమ ఈ రోజున ఏదైతే పర్చూరు సీటు అనేది మాత్రం ఒక హాట్ సీటుగా మారింది ప్రకాశం జిల్లాలోని మనం చెప్పక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు